కాపాడుకునే బాధ్యత యువతకు అప్పజెప్తున్నా. కాపాడుకుంటామా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్మాదుల రాష్ట్రాన్ని రాజ్యాన్ని సాగరిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. రౌడీజాన్ని కొనసాగిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు కేసులు పెడతారని మీరు భయపడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం కొంతమంది పోలీసులు, వాళ్ళు మంచోళ్లే చాలా మంది, కొంతమంది వాళ్ళలో కూడా టెయింటెడ్ ఆఫీసర్లు ఉన్నారు. కొంతమంది మెడ మీద కత్తి పెట్టి నువ్వు పని చేయకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తావంటారు, మెడ మీద కత్తి పెట్టి మన మీద కేసులు పెట్టమంటారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి తప్పుడు పనులు చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడలేడు, మీ డీజీపీ మిమ్మల్ని కాపాడలేడు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు తప్పు చేసినా బోనిక్కిస్తా. ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు, రేపటి నుంచి తప్పు చేసిన వాడికి ఏం తమ్ముళ్ళు ఎట్టుండాలి, ఏం చేయాలి? ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చక్ర వడ్డీ కూడా వడ్డీస్తా. ఇంకో పక్క, నేను 40 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎవరికి లేని గౌరవం మీరు ఇచ్చారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. నా రికార్డు ఎవరు కూడా బద్దలు కొట్టలేరు, ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రి కాబట్టి రెండు రాష్ట్రాలు కలవు. అప్పట్లోని రికార్డు 9 సంవత్సరాలు ఎక్కువగా ముఖ్యమంత్రిగా నన్నుండే అవకాశం ఇచ్చిన మీరు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. కానీ ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈరోజు నేను ఒకటే మీకు అందరికి విజ్ఞప్తి చేసేది, ఈ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం, బాబాయిని చంపి ఎట్లా నా మీద ఆరోపణ చేశారు, అదే మారిగా నా మీద కావాలని కుల ముద్రేయడానికి ప్రయత్నం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సామాజిక న్యాయానికి మారు పేరు నేను. నా జీవితాంతం పనిచేసింది వెనుకబడిన వర్గాల కోసం పనిచేశా. న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైస్ ఛాన్సలర్ పెట్టిన, కార్పొరేషన్లు చైర్మన్లు ఇచ్చిన, తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన, ఎక్కువ ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలకు ఇచ్చాం. అన్ని కులాలు